అయిపోయారా రే? హలో రాజ్, నేను లాల వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను, మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి అనుకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడం వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం? కరీంలాల ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా, తర్వాత నరబల? ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసుని చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేస్తాడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవడు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది, తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది. కరీంలాలా, 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 తెలిసిపోయింది, నాకంతా తెలిసిపోయింది. కరీంలాలా, అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో, ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు ఇద్దరు సన్స్ అండి, అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాజీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇద్దరు ఇద్దరు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. లే, చెప్తే నీకు కూడా చెప్పు చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి, బల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? Yes. ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతుకు బతికి నిన్ను. అరే హే భగవాన్, పిలిచారా? ముందు నీ కొడుకు నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా, చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను ఒక బుల్లెట్కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు ముక్కలు కింద నరికి పోగులు పెట్టి పాగలు గాని లాక్కేనండి. పగలే కాదు, రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను, వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. లాక్కేనండి. నువ్వు ఒక బల్లిని పిల్లిని ఆ తర్వాత కదా ఈ విధవ నీ కొడుక. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినలాలా? నేను చెప్పేది నిజం లాలా? ఏమండి, మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు, అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. జ్ఞానంలో ఉందా? తప్పురా, తప్పు. శవం జ్ఞానంలో ఉందా? ఏంట్రా ఇది అంతకు బయటకు రాడు, షాప్కి వెళ్ళరా. వరుమల్ల కొంచెం వెయిట్ చేయి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గాని లోపల తలుపులు గడేసుకో. అలాగే. ఎవరు వచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్యా. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మసల్ షాప్ ఏరే చెల్లెలతో పరాసుకాలాడే ధైర్యం ఎవరికుంటుందిలే. అమ్మా సౌందర్య, ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కలపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. నా బంగారు చెల్లి వస్తానమ్మా. పల్లెలు సల్లాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు, మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. ఏ కాలం అడిగం అరియో. మీరు ఇక్కడ ఉండండి. ఓగి, నల్ల కార్యం. సౌందర్య. ఎవరు? నేనే రాజాని. అన్నయ్య ఇప్పుడే షాప్ వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను, నీకోసం పూలు తెచ్చాను. అయితే కిటికీలో నుంచివ్వండి. ఎప్పుడు కిటికీలోంచేనా? ఒక్కసారైన తలుపు తీవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చెళ్తాను. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే.
ఓకే బాయ్ అగా ఎక్కడికి రా డోర్లు గుండెలు తన వీరు ఇంట్లో నీకేం పనిరా ఉత్తరాలు ఏమి ఉంటాయి నేను ఇస్తాను గానే ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప మనీ ఆర్డర్ వీడికి మనీ ఆర్డర్ ఏంటి అబ్బా కొంపదీసి వీరే గాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా టైం రా టైము నీకుని చెల్లికి సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజా గారికి ఇక నుంచి మన బ్యాట్లో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా సౌందర్య సౌందర్య నీ మొఖం ఒక్కసారి చూపించవా అదే బిర్లా టెంపుల్ ఇదే సెక్రటరేట్ ఆ కనిపించేదే హుస్సేన్ సాగర్ ఆ మధ్యనున్న మహానుభావుడే బుద్ధ భగవానుడు బుద్ధం శరణం గచ్చామి బుద్ధుడేమి ఇంత అందంగా ఉన్నాడండి బుద్ధుడు అందంగా ఉండవంటే నీ మొహం పిచ్చి మాటలు మాట్లాడుకు కళ్ళు పోతాయి నేను మాట్లాడుతున్నది ఆ బుద్ధుడి గురించి కాదులే నా ఎదురుగా కనిపిస్తున్న ఈ బుద్ధుడి గురించి ఆ ప్రేమ చెంట ఇంత ముచ్చటగా ఉందో మీరు ఉన్నారెందుకు ఓ అల్లరి లేదు ఓ గిల్లుడు లేదు అమ్మ కడుపు మాడ అల్లరి లేదు గిల్లు లేదు ఇది మూసుకో ఇది మూసుకో పట్టుకో యూఆర్ సో స్వీట్ ఒరే వంశీ నువ్వు సామాన్యుడు కాదురా ఏకంగా లెక్చర్ వేసుకొచ్చావు ఇక్కడికి నిన్ను నేను నమ్మటం ఏంట్రా నువ్వు మారటం నువ్వు ముసుకో ముసుకో నువ్వు ముసుకో అమ్మ పరాక్రమరావు గారు ఎక్కడ అయ్యో మీరు వెళ్ళండి వెళ్ళండి సార్ నేను వస్తున్నా ఉండండి సార్ ఎక్కడికి ఎవరు సార్ మన ఫ్యామిలీనా పిచ్చి పిచ్చి మాట్లాడదు మన ఫ్యామిలీ అంటారా మన ఫ్యామిలీ నా ఫ్యామిలీ యూఆర్ గ్రేట్ సార్ మీరు ఎంత ఆదర్శ పురుషులు సార్ అసలు మీలాంటి లెక్చరర్స్ మాలాంటి యంగ్స్టర్స్ కి ఇన్స్పిరేషన్ సార్ ఈ బిల్డప్ ఏంట్రా బిల్డప్ కాదు సార్ ఫ్యాక్ట్ మీరు ఒక హిందూ అయ్యుండి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటే నేను ముస్లిం కాను హిందూ అమ్మాయినే నా పేరు దివ్య భారతి ఆహా అచ్చం దివ్య భారతి లాగే ఉన్నారు సార్ అందాన్ని ఇలా బంధించడం అన్యాయం సార్ మరేం చేస్తారు ఈయన కట్టుకున్న ముగ్గురు పెళ్ళాలు ఎవరితోనో ఎటు లేచిపోయారు అందుకే నన్ను చూస్తే ఎప్పుడు ఎవడు లేపకపోతాడనని ఈయన భయం ఇప్పుడు నీకు ఫ్లాష్ బ్యాక్ డీటెయిల్స్ అవసరమా అదే సార్ అప్పుడు వెళ్ళిపోతారా నీకు దండం పెడతాం మమ్మల్ని వదిలేరా బాబు అదేమిటండి అబ్బాయి అంతగా బతిమాలుతుంటే అప్పుడే వెళ్ళిపోదాం అంటారు ఏంటి వెళ్ళిపోదాం అంటారంట మాస్టరు టాటా దివ్య భారతి బాయ్ ఏమండి అతను బై బై చెప్తున్నాడు నేను చెప్పేనా బాబు ఎవరా ఆజానుబాహుడు ఈ థియేటర్ మేనేజర్ ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగే ఉంటావు నోను నోను దేవుడు పర్సనాలిటీ అందరికి ఇవ్వడు వాట్ ఏ బ్యూటిఫుల్ గ్రేట్ఫుల్ హార్ట్ఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ పెదరాయిని తెర మీద చూద్దామని వచ్చాను తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది అలాగే నా ఆయనకి వెళ్ళికేవనుకో నీకు మిగిలేదు అసంతృప్తే పూర్ ఫెలో